పాపం కిషోర్ బయట పడిగాపులు కాస్తున్నాడండి, నాకు బాధగా ఉంది, ఏదో ఒకటి చెప్పండి. రారా కిషోర్, సరే చెప్పు, ఇప్పుడేం చేయమంటావు? అదేంటి బావా, మళ్ళీ మొదటికొచ్చావు. శృతిని నా చిన్నప్పటి నుంచి నా భార్యగా ఫిక్స్ చేశారు. ఆ ఊహల్లోనే నేను ఇంతకాలం బతుకుతున్నాను. ఇప్పుడు ఆ కలను నిజం చేయమంటున్నాను. శృతి లేకపోతే నేను బతకలేను బావా. నా చావు బతుకులు మీ చేతుల్లో పెడుతున్నాను బావా. కిషోర్ ఏంటి రా మాటలు? సరే, నీకు తనంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. శృతిని ఒప్పించి నీకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నీ మీద ఒట్టు కదు, కదు జై మీద ఒట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. ఏం బా మరిది, ఏంటలో డల్గా ఉన్నావు? ఏం చేయను బావా, శృతితో బుక్ తెమ్మని చెప్తే మార్కెట్ అంతా తిరిగి తిరిగి ఇప్పుడు వస్తున్నాను. ఇంతకీ ఆ బుక్ దొరికిందా లేదా? దొరకలేదు. ఈ విషయం ఆడికి తెలిస్తే కలకత్తా ఖాళీ అవుద్ది. ఏం చేయను, ఊరంతా తిరిగాను. అదేం పట్టించుకోదబ్బాయి, దాని పెళ్లికి నీ బుక్ కి లింకు పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది, తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత శృతితో నీ పెళ్లి చాలా కష్టం, ఆలోచించుకో బామర్ది. అదేంటి బావా అలా అనేసావు? బుక్ దొరకపోవటం నా తప్ప ఏంటి? కోటీలో ఉన్న ఒక బుక్ షాప్ లో ఉన్న ఒకే ఒక బుక్ ఎవరు కొనుక్కెళ్లారట, దానికి నన్నేం చేయమంటావు? నాకు దొరికింది, ఆ కోటీలో కొన్నది నేనే. వస్తాను బావా. ఏంది బాబు అంత కంగారుగా తింటున్నారు? ఆకలి బాగా వేస్తోంది.
అంతేనా శృతి వస్తు డేటింగ్ చేయాలని భయమా? రోజు ఆమెతో తిరిగితే 6 సార్లు తినేంత తినాల్సి వస్తుంది, కానీ 3 సార్లేగా తింటున్నాను. అబ్బో, ఇది డైటింగ్ కాదా ఏంటి? భయపడకరా బామర్దే, జాగ్రత్తగా మా చెల్లిని మచ్చిక చేసుకో. మాకు ఓ పని తప్పుతుంది, లేకపోతే వేరే తమ్ముడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మీలాంటి వాళ్ళు పరిచయం అవడం నాకెంతో గర్వంగా ఉందండి. హలో హలో, అలా మోసేకండి. నేనేం చేసినా క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే దక్కుంది. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. మీ తల్లిదండ్రుల ఆశయాలను తీర్చే మీరు నిజంగా అభినందనీయులు. సరే వెళ్దాం. జయా, జయా, బ్యాగ్ ఎక్కడ పెట్టావు? లోపల కబోర్డ్ లో ఉంది, తీసుకోండి. సర్లే, ఎప్పుడొచ్చావు? నా విషయం ఏం చేసావు బావా? అదే, ఆ విషయం ఇంకా మాట్లాడలేదు, మాట్లాడి చెప్తాను. ఆ జయా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వస్తాను.